కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక సిపిఐ కార్యాలయం నుండి రైతు సంఘం నేతలు రామచంద్రయ్య, గురుదాసు, కారప్ప ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శనగా వచ్చి నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎరువు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసి రాష్ట ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 50% ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అది కూడా 1700 1800 వచ్చింది. అంటే ఇక దానికి మన లోకల్ ఉండే డీలర్లు ఆ 100 రూపాయలు కూడా కలుస్తారు, కలిపి 2000 రూపాయలు అయ్యా బస్సా అని చెప్తారు. 2000 రూపాయలు బస్సా ఎరువు పెట్టి మరి రైతు పండించే ఏ విధంగా పంటలు పండియాలా ఓవైపు చెప్తున్నారు. అక్కడేమో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా కిసాన్ యోజన అని చెప్పి ఆయన మరి 6700 ఒకసారి మొత్తం అంతా కూడా ఈయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు భరోసా పేరుతో ఈయన 12000 ఇస్తామని ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కలుపుకొని ఈయన 7000 జమ చేసి ఇస్తున్నారు. ఇది మనం చూసే ఆచరణలో చూస్తే రైతులకు పెద్ద సహాయం చేస్తున్నారు అనుకుంటాం. అయితే దీన్ని బట్టి చూస్తే కేవలం కనీసం 5 బస్సాలు ఎరువు కూడా రాదు వాళ్ళు ఇచ్చేదానికి. 5 బస్సాలు 5 సంచులు ఎరువు రాకుండా